Hey guys, what's up? Welcome back to a new video. So guys, in this video we're gonna unbox my HRX pen. So idu naaku gift mark eros na birthday, so eros idi na gift mark nunchi. So thank you so much akka naaku gift ichinandu. So let's unbox it. So ikkada maniki MI rasundi, ikkada maniki MI HRX pen idu untadi, MI branded logo. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏవేవి ఉంటాయి ప్రోడక్ట్, ఫిట్నెస్ బ్యాండ్, కలర్ బ్లాక్ కలర్ ఇది, అండ్ ఎలాయోన్ పాలిమేర్ బ్యాటరీ ఉంటుంది. అండ్ మేము కంపేటబుల్ విత్ ఆండ్రాయిడ్ 4.4 నుంచి అండ్ ఐవాస్లో 7.0 అబోవ్ నుంచి, అండ్ ఇంకా మనకి బ్లూటూత్ 4.0తో రన్ అవుతుంది. అండ్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 799, బట్ ఇది మనకి అమెజాన్లో 1300కి దొరుకుతుంది. సో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. జస్ట్ నేనైతే అన్బాక్స్ చేసేసాను, మళ్ళీ మీకు చేసి చూపిద్దాం. అండ్ మనకి ఇది IP67 వాటర్ రెసిస్టెంట్. ఇది మనకి వాటర్ రెసిస్టెంట్ కూడా. దీంట్లో మనకి వచ్చేసి ఒక బ్యాండ్ ఉంటుంది, స్ట్రాప్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, అండ్ యూజర్ గైడ్ అయితే ఉంటుంది. సో లెట్స్ ఓపెన్ అండ్ సీట్. సో ఇక్కడ మనకి ఓపెన్ చేస్తే బ్యాండ్ ఉంటుంది. సో బ్యాండ్ ఆల్రెడీ నేను తీసేసాను. సో ఇది మనకి MI HRX పెన్. వాళ్ళు నేను పేరు కూడా చేశాను, మీకు మళ్ళీ చూపిస్తాను పేరు ఎలా చేయాలని. బ్యాక్ సైడ్ మనకి MI రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది, బటన్ క్లిక్ చేస్తే మనకి టైం వస్తుంది, నెక్స్ట్ మిగతా అన్నీ వస్తాయి. ఇవన్నీ ఎలా సెటప్ చేయాలి మీకు చూపిస్తాను నెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బ్లాక్ స్ట్రాప్ ఉంటుంది. ఈ బ్లాక్ స్ట్రాప్ దీనిలో ఇక్కడ మనం పాట్ అయితే మనం పెడతాం. సో బ్లాక్ స్ట్రాప్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎండింగ్లో మనకి HRX అని రాసి ఉంటుంది, మనకి HRX అని రాసి ఉంటుంది ఇక్కడ. ఇది బ్యాండ్. అండ్ ఇంకా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ కేబుల్ మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఈ బ్యాండ్ కూడా డౌన్ సైడ్ మనకి ఒక 2 పాయింట్స్ అయితే ఉంటాయి. ఇది మనం ఇలా కనెక్ట్ చేస్తే మనకి ఆ బ్యాండ్ అనేది ఛార్జింగ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది ఛార్జింగ్ కేబుల్. ఇక్కడ కూడా మనకి MI అనేది రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి మన ఛార్జింగ్ అడాప్టర్స్కి ఇది కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. అండ్ చూస్తే ఇక్కడ మనకి యూజర్ గైడ్ ఉంటుంది. సో యూజర్ గైడ్లో మనకి ఫ్రంట్ చూస్తే ఫ్రంట్ మనకి యూజర్ గైడ్ రాస్తున్నది. అండ్ యూజర్ గైడ్లో ఇక్కడ ఎలా అసెంబుల్ చేయాలి, ఏంటి ఎలా పెట్టుకోవాలి స్ట్రాప్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం స్కాన్ చేస్తే మనకి MI ఫిట్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇక్కడ అది ఎలా పేర్ చేసుకోవాలి అనేది చూపించారు. లాస్ట్లో టైం, స్టెప్స్, డిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఛార్జింగ్ ఎలాగా, ఫుల్ లో బ్యాటరీ ఎలాగ ఉంటుంది ఏంటంటే ఇదంతా మనకి యూజర్ గైడ్. సో యూజర్ గైడ్ మీరు చదువుకోవచ్చు, బాగా ఖాళీగా ఉన్న చదువుకోండి ఇప్పుడైతే కాదు. సో ఇదంతా మనం పక్కన పెట్టాము. అండ్ ఇప్పుడు మనకి బ్యాండ్ అండ్ MI ఇదని తీసుకుందాం. దీంట్లో మనకి ఇలా అయితే కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయడం కూడా దట్ ఈజీ. యా సో ఓకే, మనకి స్ట్రాప్లో అయితే వాచ్ కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ వాచ్ని మన ఫోన్, సో ఇప్పుడు నా ఐఫోన్కి బ్యాండ్ కనెక్ట్ చేద్దాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ MI ఫిట్ బ్యాండ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నో పేర్ డివైసెస్ అని మనకి కనిపిస్తుంది. సో నేను సోనీలో రికార్డ్ చేస్తాను కాబట్టి అంత అవుట్ ఆఫ్ ఫోకస్ ఆపలేదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత బ్యాండ్, వాచ్, ఇవన్నీ అడుగుతుంది. సో మనకి బ్యాండ్ కాబట్టి బ్యాండ్ క్లిక్ చేస్తాం. అండ్ ఆల్రెడీ నేను దీనికి కనెక్ట్ చేశాను MI HRX బ్యాండ్. ఒకవేళ న్యూ బ్యాండ్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సర్చ్ ఫర్ అదర్ బ్యాండ్స్ ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా మనకి సర్చ్ చేస్తుంది. సో MI HRX బ్యాండ్ అని క్లిక్ చేస్తాను. సో మనకి బ్యాండ్ దగ్గరగా ఉంచాలి దీనికి, ఫోన్కి. సో ఫోన్కి దగ్గరగా ఉంచితే ఇక్కడ మనకి ట్యాప్ బ్యాండ్ టు పేర్ అంటుంది. సో ఇక్కడ మనకి ట్యాప్ చేయమంటుంది. జస్ట్ ఒకసారి ట్యాప్ చేస్తే మనకి కనెక్ట్ అయిపోతుంది ఫోన్కి బ్యాండ్కి త్రూ బ్లూటూత్. సో బ్యాండ్ పేరింగ్ అవుతుంది ఇక్కడ. సో ఓకే, మనకి బ్యాండ్ అయితే పేర్ అయిపోయింది. పేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఛార్జింగ్ చూపిస్తుంది ఎంత ఛార్జింగ్ ఉంటుంది అని. సో ఇక్కడ మనం చూస్తే దీంట్లో మనకి 24% ఛార్జింగ్ ఉంది. అండ్ ఇన్కమింగ్ కాల్స్ కావాలంటే మనకి ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు ఇన్కమింగ్ కాల్స్ అనేవి. మనకి అలర్ట్ డిలేట్ అలర్ట్స్ అనేవి డిలే కావాలంటే మనం డిలే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యాప్లో చూస్తే
మనకి అలారం సెట్ చేసుకోవచ్చు, యాప్ అలర్ట్స్, యాప్ అలర్ట్స్ ఏ యాప్ కొన్ని యాప్స్ చూపిస్తాయి యాప్ అలర్ట్స్ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐడియా అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా మనం మోర్కి వెళ్తే ఇంకా బోర్డులు ఉంటాయి మనకి. మోర్లో మనకి ఏం కావాలంటే అవన్నీ మనకి మన యొక్క చూసుకోవచ్చు, చూసుకుని సెట్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్ బ్యాండ్ లొకేషన్, లెఫ్ట్ ఆర్మ్ పెడతామా, లైట్ రైట్ ఆర్మ్ పెడతామా. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే సెట్టింగ్స్, ఇవన్నీ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు డిస్ప్లే సెట్టింగ్స్. అండ్ లెఫ్ట్ రిస్ట్ ఇలా ట్విస్ట్ చేయగానే మనకి టైం చూపించడం, లేకపోతే హ్యాండ్ రేస్ చేయగానే టైం చూపించడం, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ఇది ఫోర్ మెయిన్ వెర్షన్. అండ్ ఇది బ్లూటూత్ అడ్రస్ దీన్ని. సో మనకి అన్పేర్ కంటే అన్పేర్ చేసుకోవచ్చు ఈ బ్యాండ్ని. సో గైస్ ఇది మనకి ఎంఐ హెచ్ఆర్ఎక్స్ బ్యాండ్ అన్బాక్సింగ్. సో కెమెరా క్వాలిటీ బాగాలేనందుకు ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సో ఇది మనకి ఎంఐ హెచ్ఆర్ఎక్స్ బ్యాండ్ అన్బాక్సింగ్. ఈ వీడియో మీకు నచ్చింది, ఓకే నచ్చింది అనుకుంటున్నాను. ఓకే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై బై.